వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఏపీ 24/7 మార్నింగ్ డిబేట్. ఇవాళ డిబేట్లో పట్టాభి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ తిలక్ గారు అమరావతి స్టూడియోలో ఉన్నారు, అలాగే అద్దెపల్లి శ్రీధర్ గారు జనసేన అధికార ప్రతినిధి హైదరాబాద్ నుంచి, కృషాంక్ తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి హైదరాబాద్ నుంచి, అండ్ భానుప్రసాద్ గారు టీఆర్ఎస్ నాయకులు శాసనమండలి సభ్యులు కూడా హైదరాబాద్ నుంచి లైవ్లో ఉన్నారు. ఇక రామకోటయ్య గారు భారతీయ జనతా పార్టీ నాయకులు విశాఖపట్నం నుంచి లైవ్లో ఉన్నారు. మనతో కాసేపట్లో గౌతమ్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా జాయిన్ అవ్వబోతున్నారు. ముందుగా ఇండియా టుడే యాక్సిస్ సర్వే నిన్న ఒక సర్వే ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాల్లో ఏ పార్టీలు బలాబలాలు ఎలా ఉన్నాయి, ఏ రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనే దాని మీద సర్వే ఇచ్చింది. ఆ సర్వే దానికి ఉన్న సాంక్చిటీ కానీ దానికి ఉన్న ఇది కానీ ఎంత అనేది పక్కన పెడితే ఆసక్తికరమైన సర్వేగానే కనిపిస్తుంది. అది ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి మళ్ళీ ఎవరు అవ్వాలని కోరుకుంటున్నారు అని అంటే 43% మంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటున్నట్టుగా సర్వే వెల్లడించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి 38% మంది మాత్రమే అనుకూలంగా ఉన్నారనేది సర్వే యొక్క సారాంశం. ఆసక్తికరంగా ఉర్రూతలోగిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి కేవలం 5% మాత్రమే మద్దతు లభించింది. సర్వేలో 5% మంది మాత్రమే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారనేది సర్వే యొక్క సారాంశం. అలాగే దీంట్లోనే ఇంకొక అంశం కూడా ఉంది, ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల స్పందన ఎలా ఉందనే దాని మీద కూడా ఈ సర్వే వెల్లడించింది. 36% ప్రభుత్వ పనితీరు బాగలేదని నెగిటివ్గా స్పందించారని, 18% మాత్రం పర్వాలేదన్నారనేది ఈ సర్వే చెప్తోంది. అయితే బ్యాలెన్స్ 46% ఏమంటోంది అనే దాని మీద క్లారిటీ ఇవ్వలేదు. ఇక తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రిగా మళ్ళీ కేసీఆరే కావాలంటూ 43% మంది, ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత పర్సంటేజ్ వచ్చిందో కేసీఆర్ కూడా అంతే పర్సంటేజ్ వచ్చింది. 43% మంది కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారని ఈ సర్వే యొక్క సారాంశం. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంతవరకు ముఖ్యమంత్రుల అభ్యర్థులు ఎవరో చెప్పలేదు, అయినా కూడా ముఖ్యమంత్రి అభ్యర్థులను ఇండియా టుడే నిర్ణయించింది. నిర్ణయించి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ముఖ్యమంత్రి అయితే ఏంటి అని అంటే 18% మంది ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఓట్లేశారు. అలాగే జి కిషన్ రెడ్డి, ఈయన బీజేపీ నాయకుడు మాత్రమే, తెలంగాణలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఇంకా తెలియలేదు, బట్ ఇండియా టుడే మాత్రం కిషన్ రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా భావించిందో అనుకుందో తెలియదు, కానీ కిషన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా అనుకొని 15% మద్దతు లభిస్తుందంటూ ప్రసారం చేసింది. అలాగే కోదండరాం విషయంలో అఫ్కోర్స్ ఇది ఎలా ఉంటుందనేది తెలియదు, ఆయన మహాకూటమిలో ఉన్నారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి అవునా కాదా పక్కన పెడితే ఆయనకు 6% ఆ మద్దతు అక్కడ తెలంగాణలో లభించింది. సో ఓవరాల్గా ఈ సర్వే చూసినప్పుడు తిలక్ గారు, మీకేమనిపించింది ఏపీలో జగన్మోహన్ రెడ్డి వర్సెస్ సిబిఎన్ వర్సెస్ పవన్ కళ్యాణ్? ఎవరికి ఎంత పర్సంటేజ్ వచ్చిందనేది పక్కన పెడితే ఆ సర్వే ఫోన్లో తీసుకున్నవారు, టెలిఫోన్లో అభిప్రాయాలు తీసుకున్నాయి తప్ప ర్యాండమ్గా ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి అది కూడా 10,000 మంది. అందువల్ల ఏపీకి సంబంధించి 10,000, తెలంగాణ 7,500. అందువల్ల దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయి దాని మీద నేను కామెంట్ చేయను, కానీ ఆ సర్వే జరిగిన తీరు మాత్రం టెలిఫోన్లో తీసుకోవడం అంటే వాళ్ళ చిత్తశుద్ధిని నేను శంకించను, కానీ శంకించదు మీడియా సంస్థ అయినంత మాత్రాన మనం ఏమి ఇదేమి ఆలోచించాల్సిన అవసరం, ఒకవేళ శంకించదలుచుకుంటే లేదు బాగుంది అనుకుంటే ఎస్ బాగుందో లేదని కూడా చెప్పండి నేను. ఓకే, కాకపోతే 10,000 మంది ప్రామాణికత అనేది నేను ఎందుకు అది అంగీకరించలేకపోతున్నాను. కాబట్టి జనరల్ సర్వే వేరు, టెలిఫోన్లో సర్వే వేరు. ఓకే, టెలిఫోన్లో సర్వేలో ఎవరు మాట్లాడారో ఏమిటో ఎక్కడ చేశారో, సాధారణంగా టెలిఫోన్ సర్వేలు అంటే ఎక్కువ అర్బన్ ఏరియా ఉంటుంది, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు రైతులు వీళ్ళ దగ్గర ఎక్కువ ఫోన్లు ఉంటాయని నేను అనుకోను. ఉన్నా కానీ వాళ్ళు రెస్పాండ్ అవుతారని కూడా నేను అనుకోను. ఫోన్లో మీరు ఏ పార్టీ ఓటేస్తారు, మీ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటే వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో అసలు చెప్పరు, ఫస్ట్ చెప్పరు. అందువల్ల ఇది అర్బన్ ఒపీనియన్ కింద 10,000 మంది దగ్గర తీసుకున్నారని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు అంతా హైటెక్ సమాజం అవుతుంది కదా, దాంట్లో భాగంగా అంతా ఆన్లైన్ సర్వేలు, మొబైల్ సర్వేలు, సోషల్ మీడియా సర్వేలు ఇవి జరుగుతున్నాయి. అయితే ఇవాళ ఉన్న ట్రెండ్ అది, కానీ ఆ ట్రెండ్ మనం మీడియాకి పరిమితం
చేసుకోవచ్చు, కానీ అదే వాస్తవం అని మనం అనుకోవటం లేదు. అయితే అర్బన్ ఏరియాల్లోనే ఇలా వచ్చిందంటే ప్రభుత్వం పట్ల ఎంతో కొంత వ్యతిరేకత ఉందనేది మాత్రం, అది సానుకూలత లేదని మాత్రం అనుకోవచ్చు. అది అంతవరకు తీసుకోవచ్చు. రైట్. గౌతమ్ రెడ్డి గారు, ఈ సర్వేని అఫ్కోర్స్ సాక్షి జగన్కి జై కొట్టిన ఆంధ్ర అనేది ఆల్రెడీ సాక్షి దీన్ని చేసింది అనుకోండి, ఒక విశ్లేషణలాగా చెప్పమంటే ఈ సర్వే ముఖ్యమంత్రిగా జగన్ కావాలని కోరుకుంటున్నారని 43% ఉంది, అంటే 5% డిఫరెన్స్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ప్రభుత్వ పనితీరు పట్ల కూడా 36% మంది వ్యతిరేకంగా ఉన్నారనేది కూడా చెప్తున్న పరిస్థితి. సో మీ పార్టీ విశ్లేషణ చెప్పమంటే ఏం చెప్తారు? విశ్లేషణగా అయితే నేను చెప్పను, కానీ సర్వేలు పైన ఏ రకమైనటువంటి నమ్మకం మాత్రం లేదు. సర్వేలు ఎప్పుడూ కూడా పడుకున్నాయి, ఏ సందర్భంలో చూసినా కానీ కూడా చేసినాయి. ఎవరిదో ఒకళ్ళో ఇద్దరిదో అయితే సర్వే కరెక్ట్ అయినట్లయితే అబ్బా మేము బ్రహ్మాండంగా చేసాము చూపించాము అనేటువంటి చెప్పడం తప్ప ఇంకోటి కాదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు ఓడిపోతారని చెప్పినటువంటి, ఆ తర్వాత వచ్చినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయింది ఇంకేముంది ముందుకు వచ్చేస్తున్నారని చెప్పడమే అవటం అనేటువంటి లేదు. అదే పద్ధతిలో అన్ని దేశంలో కూడా జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అనేక రకాల సర్వేలు రావటం జరిగింది. ఈ సర్వేల పైన మాత్రమే మనం దృష్టి పెట్టుకుని చేసే పద్ధతి అయితే కనుక ఇది కరెక్ట్ కాదు అనేటువంటిదే. ఇది కూడా కొంతమంది మైండ్ గేమ్ ఆడేటువంటి పద్ధతి కూడా ఉంటుంది. లగడపాటి గారు ఓ సర్వే రిలీజ్ చేస్తారు ఫస్ట్, ఇంకేముంది మనమే వస్తున్నాం అన్నటువంటి, లాస్ట్ 3 రోజులు ఇంకో సర్వే రిలీజ్ చేసే పద్ధతి ఉంటుంది. అందుకని ఇవి ఇవాళ ఉండేటువంటి సర్వే రిపోర్టు రేపు వస్తుందా లేదా, రేపు ఉంటుందా లేదా అనేటువంటి, అంటే లగడపాటి సర్వేలకి వీటికి డిఫరెన్స్ ఏంటంటే సోషల్ మీడియా ఎలా తయారైందంటే వాళ్ళు ఎక్కడో సరదాగా ఎక్కడో కూర్చుని సినిమా థియేటర్లోనో లేకపోతే ఇంకెక్కడో కాఫీ షాప్లోనో కూర్చుని కూడా 4 నంబర్లు టైప్ చేసేసి లగడపాటి సర్వేని పెట్టేస్తున్నారు. ఆయన బాధకుంటున్నాడు. నేను అడిగాను 2-3 చూసి, ఏంటి మీరు చేశారా అంటే, నేను ఎందుకు చేస్తాను, నేను ఇంకా అసలు చేయలేదు, నేను చేస్తే అఫీషియల్గా డిక్లేర్ చేస్తామని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి లగడపాటి సర్వే పేరుతో వస్తున్న సర్వేలన్నీ లగడపాటి సర్వేలు కాదు, అది దాని పక్కన పెడదాం కాసేపు. ఇది ఒక మీడియా సంస్థ, అఫ్కోర్స్ తిలక్ గారు చెప్పినట్టుగా ఓవర్ ఫోన్ ఒపీనియన్ తీసుకుని చేసిన సర్వే ఇది. ఈ సర్వేలో డెఫినెట్గా చాలా చోట్ల అధికార పక్షాలకే ఇదిగా వచ్చింది, కానీ ఏపీలో కర్ణాటకలో మాత్రమే యాంటీగా వచ్చింది. మనం చూసాం ఏపీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువగా ఇది వచ్చింది. సో ఉన్న స్పందననే, ప్రజల్లో ఉన్న స్పందననే ఈ సర్వే ప్రతిబింబించింది అనేది సాక్షి యొక్క కథనం. సో ఇది ఇంకా ముందు పెరుగుతుందా లేక ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ కరెక్టా అనేది నేను మిమ్మల్ని అడుగుతున్నది. మా ఉద్దేశం అయితే మాకు ఒక అంచనా ఉందండి, మా జగన్మోహన్ రెడ్డి గారు చేయించుకునేటువంటి సర్వే కానీ కార్యకర్తల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలు ఫీడ్బ్యాక్ కానీ చూసినట్లయితే డే బై డే గ్రాఫ్ పెరుగుతుంది అనేటువంటిదే కనబడతా ఉంది. ఈ పెరగటానికి కొంత చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయలేకపోతున్నారనేటువంటి ఉద్దేశంతో ఈ గ్రాఫ్ పెరగటం అనేటువంటిది జరుగుతుంది. మా యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే ఇది తగ్గే పరిస్థితి ఉండదు, డే బై డే పెరుగుతూ ఉంటుంది అనేటువంటిదే మేము ఆశాభావం వ్యక్తపరుస్తాం. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతుంది అనేది ఆయన పాదయాత్ర చివరికి వెళ్ళేటువంటి అంటే 2 నెలల్లో ఇదవుతుంది. 2 నెలల తర్వాత మాత్రం ఇంకా మంచి కార్యక్రమాలు కూడా తీసుకుంటారనేటువంటి నిన్న జరిగిన మా మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. 2017 నుంచి ఒక కార్యక్రమం, అప్పటి నుంచి ఇంకొంచెం ఊపు అందుకునే పరిస్థితి ఉంటుంది. అంటే గడప గడపకి అనేటువంటి మోడల్లోనే ఒక 4 రోజుల పాటు విగరస్గా బూత్ లెవెల్ వరకు కూడా తిరిగేటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది, ప్రజల దగ్గరకు ప్రజలతో మమేకమై. కాబట్టి ఈ గ్రాఫ్ ఇంకా పెరుగుతుంది అనేటువంటిదే మాకున్న అంచనా అండి. అది రైట్. పాటవి గారు, రకరకాల పథకాలతో దూసుకెళ్ళిపోతున్నామని మీరు చెప్పుకుంటున్నారు, రాజీవ్ సర్దేశయ్యామో మీకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 2వ స్థానంలో ఉన్నారు, పైగా 5% అంటే గ్యాప్ కూడా చాలా ఎక్కువే ఉంది, ఇదేమీ 1% 2% కాదు. సరే, ఆ సర్వే ఏంటనేది మీ అనాలిసిస్ ఎలా ఉందో నాకు తెలియదు, బట్ దాని మీద మీ అనాలిసిస్ ఏంటి? వెంకటకృష్ణ గారు, ఒకసారి కనుక ఈ సర్వే ఫలితాలు కనుక మనం చూసినట్లయితే, అంటే డీప్గా ఒకసారి మనం అనలైజ్ చేసినట్లయితే, ఒకటి ఇందాక తిలక్ గారు చెప్పినట్టు ఇది టెలిఫోన్ సర్వే, ఇంకొకటి మీరు శాంపుల్ సైజ్ చూడండి, 400 ఓటర్లు పర్ 1 పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ, అంటే ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో యావరేజ్న 14 లక్షల నుంచి 15 లక్షల మంది ఓటర్లు ఉంటారు. ఉదాహరణకి విజయవాడ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో 15 లక్షల 60 వేల మంది ఉన్నారు,
అంటే 15 లక్షల ఓటర్లు ఉన్నటువంటి ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మీరు 400 మందికి మేము ఫోన్లు చేసి అడిగాము, మాకు రిజల్ట్ ఇది వచ్చిందని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? దాదాపుగా మన రాష్ట్ర పరిస్థితి తీసుకుంటే 3,60,00,000 ఓటర్లు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. 3,60,00,000 ఓటర్లకి మీరు 10,000 మంది శాంపుల్ అంటే లెస్ దాన్ 0.1% ఆఫ్ ది టోటల్ ఓటర్ టర్నౌట్, అంటే మీరు లెస్ దాన్ 0.01% టర్నౌట్ శాంపుల్ మీరు ఓటర్ శాంపుల్ తీసుకుని మీరు ఎట్లా మీరు సర్వే రిజల్ట్ ఇస్తారు? యావరేజ్ శాంపుల్ సైజు మీరు ఎక్కడ తీసుకున్నా మినిమమ్ 1% అన్న యావరేజ్ మనం తీసుకుంటే అది ఇట్స్ ఎ జెన్యున్ సర్వే. మీరు 0.1% కంటే తక్కువ శాంపుల్ తీసుకుని 3,60,00,000 ఓటర్లు ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో 10,000 మందికి మేము అడిగాము, ఈ రకంగా రిజల్ట్ వచ్చిందని చెప్పారు. అది 0.1. దానిలో ఎంతవరకు మనం దీన్ని ఎంతవరకు విశ్వసించవచ్చు అన్న దానికి ఆ శాంపుల్ సైజు ఒక ఉదాహరణ. అడుగుతున్నా విశ్వసిస్తున్నారా లేదా అని? విశ్వసించట్లేదు 100%. అందుకనే నేను చెప్తా ఉన్నా అంటే 0.1% కంటే తక్కువ శాంపుల్ సైజ్తో వచ్చినటువంటి ఈ సర్వేని ఏ రకంగానూ మేము విశ్వసించే పరిస్థితి లేదు. ఇక రెండోది, మీరు దీన్ని కనుక విశ్లేషణ చేసినట్లయితే 43% ఫేవరింగ్ వైఎస్ జగన్, అంటే హూ ఈజ్ ఎలిజిబుల్, అంటే ముఖ్యమంత్రిగా ఎవరికి ఫేవర్ చూపిస్తున్నారు దాని మీద 43% జగన్మోహన్ రెడ్డి గారు, 38% చంద్రబాబు నాయుడు గారు, 5% పవన్ కళ్యాణ్ గారు, మిగతా 14% అదర్స్ అంట. అంటే ఈ అదర్స్ ఎవరు అంటే ముఖ్యమంత్రి ఇప్పుడు జనరల్గా ఏముంటుందని సర్వేస్లో ఎటు తేల్చుకోలేకపోతున్నాం అనేది ఉంటుంది ఒక కాలం. పోనీ అదర్స్ అన్నప్పుడు ఉండాలి. ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఎవరైనా ఇప్పుడు నోటా ఓట్ లాగా ఈ ముగ్గురు వద్దు మాకు లక్ష్మీనారాయణ వాళ్ళు లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి, దానిలో క్లారిటీ లేదు. ఇంకొకటి, మీరు తర్వాత కనుక ప్రభుత్వ పనితీరు కనుక మనం గమనించిన దాని మీద కనుక రిజల్ట్ గమనిస్తే 33% మంది బాగుందన్నారు, 36% బాగలేదన్నారు, 33% బాగుందన్నారు, 18% పర్వాలేదన్నారు, 36% బాగోలేదన్నారు. ఈ 33 బాగుంది, 18% పర్వాలేదు, రెండు కలిపితే 51% వస్తుంది. ఈ 51% అంటే గవర్నమెంట్ పట్ల కొంత పాజిటివ్గా ఉన్నటువంటి పర్సంటేజ్ 51%. అదే చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి పర్సంటేజ్ 38%. అంటే 13% గ్యాప్ ఇక్కడ కనపడతా ఉంది. అంటే సీఎం క్యాండిడేట్ మార్చాలి అంటే ప్రభుత్వ పనితీరు బాగుంది, ఈ సర్వే ఎంత హాస్యాస్పదంగా ఉంది, ఎన్ని లోపాలు ఉన్నాయి ఈ సర్వేలు అన్నదానికి నేను ఇవన్నీ చెప్తా ఉన్నా. బహుశా ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు లీడ్ చేయాలి, ఎందుకంటే 43% సీఎం వచ్చింది. దిస్ ఈజ్ లుకింగ్ అబ్సల్యూట్లీ ఫనీ. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి రిజల్ట్స్ మనం గమనించినట్లయితే 38% ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మొగ్గు చూపుతూ, 51% ఏమో ప్రభుత్వానికి పనితీరుకి పాజిటివ్గా ఓటు వేసిన వాళ్ళు ఉన్నారు. ఈ రెండు ఇక్కడే మనకి ఆ వైరుధ్యం అనేది కనపడుతూ ఉంది. అంటే పర్వాలేదని 18%లో 13% మంది చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వాళ్ళు ఉంటారండి. హౌ కెన్ ఇట్ బి పాసిబుల్? మేబీ అంటే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఒకటి వాళ్ళు చేసిన సర్వే అది, ఈ సర్వే మీద నిన్నటి నుంచి ఒక సంచలనమైన చర్చ జరుగుతూ ఉంది. సంచలనం ఎందుకు జరుగుతూ ఉందంటే ఈ రిజల్ట్స్ చూసే, ఇప్పుడు ఈ రిజల్ట్స్ చూసే ఇంత లోపభూయిష్టంగా కూడా ఒక సర్వే ఉంటుందా అని చెప్పి చర్చ జరుగుతుంది. ఎందుకు సంచలనంగా జరుగుతుంది అని అంటే ఎన్నికలు ముంచుకొస్తున్నాయి, పక్కన తెలంగాణ ఆల్రెడీ ఎన్నికల క్రతువు మొదలైపోయింది, ఏపీలో కూడా ముందా వెనక అనే చర్చలను ఎన్నికలు అయితే సమీపంలో ఉన్నాయి, కాబట్టి పొలిటికల్ హీట్ పెరిగింది కాబట్టి ఎవరు ఏం చెప్పినా, ఇందాక నేను అన్నాను కదా సోషల్ మీడియాలో ఏదో నంబర్లు వేసేసుకుని లగడపాటి సర్వే అని పెట్టేస్తున్నారు. అలాగే ఇది లైవ్ టెలికాస్ట్ జరిగింది ఇండియా టుడే సరే నేషనల్ జాతీయ ఇండియా టుడే అంశానికి వస్తే రాజ్దీప్ సర్దేశాయికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సాన్నిహిత్యం కూడా మనందరికీ తెలుసు. ఆయన ఇంతకు ముందు మనందరికన్నా నాకు తెలియదు, మీకేం తెలుసు, మన అందరూ ప్రజలందరూ గమనించారు. ఆయన ఎవరికి 1-to-1 ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇవ్వడండి, కానీ రాజ్దీప్ సర్దేశాయికి మాత్రం అనేక సందర్భాల్లో ఆ 1-to-1 ఇంటర్వ్యూలు ఇవ్వటం, ఆయన ఇంతకుముందు వేరే ఛానల్ ఉన్నప్పుడు వైడ్ కవరేజ్ ఇవ్వటం, ఇప్పుడు ఆయన ఎక్కడుంటే అక్కడ రాజ్దీప్ సర్దేశాయ్ ఈజ్ ప్రో వైఎస్ జగన్ అనేది అందరికీ తెలుసు. 2014 ఎన్నికలకు ముందు కూడా మనం ఇదే ఇండియా టుడే సర్వే కనుక మనం చూసినట్లయితే ఫిబ్రవరి 2014లో ఇండియా టుడే ఒక సర్వే రిలీజ్ చేసింది. ఆ సర్వేలో 51% మంది జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో కోరుకుంటున్నారని చెప్పి ఫిబ్రవరి 2014లో ఇదే ఇండియా టుడే సర్వే రిజల్ట్. కానీ తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఫలితం ఏ రకంగా వచ్చింది?
ఇప్పుడు ఆ రాష్ట్ర విభజన ఇప్పుడు కూడా టైం ఉంది, వాళ్ళేమో ఇంకా పెరుగుతుందని వాళ్ళ నమ్మకంతో ఉన్నారు, మీది పెరుగుతుంది. లేటెస్ట్ ఉదాహరణ కూడా చెప్తా, ఇదే ఇండియా టుడే సర్వే యొక్క లేటెస్ట్ రిజల్ట్. మొన్న కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఇదే ఇండియా టుడే సర్వే కాంగ్రెస్కి 120 సీట్లు వస్తాయని ప్రెడిక్ట్ చేసిందండి. బీజేపీకి 80-90, జేడిఎస్కి 20-22. కానీ వాస్తవ ఫలితాలు ఏంటండి, 120 సీట్లు వస్తాయన్న కాంగ్రెస్కి 80 సీట్లు వచ్చినాయి. రివర్స్ అయింది ఇంచుమించు రివర్స్. లేటెస్ట్ సర్వే, కొన్ని నెలల క్రితం ఇండియా టుడే చేసినటువంటి సర్వే నేను చెప్తా ఉన్నా. ఆఫ్టర్ ఆల్ 10% శాంపిల్ 10,000 శాంపిల్ తో ఎలా నమ్మాలి? లెస్ దాన్ 0.1%. అదే సార్, లెస్ దాన్ 0.1% చేసిన సర్వే ఎలా నమ్ముతామని అన్న మీరు బాగానే ఎక్సర్సైజ్ చేశారు దాని మీద. ఎందుకంటే బాగానే ఎక్సర్సైజ్ చేశారు. రైట్, శ్రీధర్ గారు, పవన్ కళ్యాణ్ గారికి ఒకవైపేమో నో డౌట్ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా లేదా, ఆయన కూడా అనట నేను సీఎం అవుతానండి, అవుతారా లేదా ఇది పక్కన పెడితే ఒక ఒక ఇది కనబడుతోంది. ఎక్కడికైనా వెళ్ళినా లేకపోతే పబ్లిక్ వచ్చినా లేకపోతే ఒక 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 జోష్ కనబడుతున్న నేపథ్యంలో ఈ సర్వే ఇచ్చిన ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్కి ఇచ్చిన మద్దతు కేవలం ఇట్ ఈజ్ నథింగ్ బట్ నిల్, 5% ఇచ్చారు. దీని మీద మీ విశ్లేషణ కానీ రియాక్షన్ కానీ ఏంటి సార్? ఇప్పుడు దాకా ఇద్దరు నా ముందర మాట్లాడిన ఇద్దరు కూడా శాంపిల్ సర్వే చిన్నగా ఉన్నది అంత, ఈ మన ముగ్గురు కూడా విశ్లేషణ కూడా అదే మాట్లాడడం జరిగింది. నేను అది ఏకీభవిస్తూ ఒక మాట మటుకు చెప్పడం జరుగుతుంది ఏంటంటే, ఏదేమైనా కూడా బెస్ట్ ఆఫ్ లక్ టు బోత్ ద పార్టీస్. అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది జరుగుతుంది అని చెప్పి మొత్తం సర్వే ప్రకారం చెప్పారు. తెలంగాణలో ఇవ్వలేదు కదా, తెలంగాణలో సీఎం కేసీఆర్ అని ఇచ్చారు. అంటే ఇంకో సర్వే, మీరే మీ సర్వేలో కాకుండా ఇంకో సర్వేలో ఉత్తమ కాంగ్రెస్ వస్తున్నదని చూశాను నేను. సరే, ఏదేమైనా కూడా ఈ సర్వేలన్నీ కూడా నిమిత్తం మాత్రం, బట్ ఏదేమైనా కూడా ఈ రోజున రాజకీయ పరిస్థితుల్లో కొత్త వాళ్ళకి ఛాన్స్ వస్తున్నది అంటే చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్విటేబుల్ అన్నది కూడా తెలుస్తున్నది. నేను చెప్పేదల్లా ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అన్నమాట ఏంటంటే, నాకు గత కొంతకాలం వరకు నాకు 2% ఇస్తున్నారు, ఇప్పుడు 10% ఇచ్చారు, చాలా సంతోషం. ఇదే 10% నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యారు, ఇదే 10% ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యారని చెప్పి ఒక పబ్లిక్ స్పీచ్లోనే ఆయన చెప్పడం జరిగింది. కంటిన్యూషన్లో ఏంటంటే, ఇందాక ప్రభుత్వానికి 51% వచ్చింది లేదంటే సీఎం గారికి అని అంటే, డిప్యూటీ సీఎం అని చినరాజబ్బు కానీ లేదా డిప్యూటీ సీఎం కేఏ కృష్ణమూర్తి కానీ కోరుకుంటున్నారేమో, ఎన్నో పెర్ముటేషన్ కాంబినేషన్స్ ఉంటాయి. ఈ రోజున రాజకీయ పరిస్థితుల్లో ఏది ఏమన్నా కూడా కంటిన్యూస్గా చేంజ్ ఉంటుంది. ఏదైతే 14% అదర్స్ ఉన్నది జనసేన అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది, అదే కాకుండా 5% అలాగా 45% చేసే విధంగా నెక్స్ట్ 120 డేస్ మా కార్యాచరణ ఉంటుంది. అండ్ ఆటోమేటిక్గా మేము రాష్ట్రం మొత్తం అంతా తిరగనప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా అంత పర్స్పెక్టివ్ అని ఉండదు. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న కెపాసిటీ కానీ క్రెడిబిలిటీ కానీ, ప్రజలతో మమేకమై ప్రజలతో మాట్లాడే విధానం కానీ, వాళ్ళ ఏరియాలో 5 రోజులు 6 రోజులు ఉండే విధానం కానీ, మాట్లాడే చర్చలతో వాళ్ళు కన్విన్స్ చేసే విధానం మేజర్గా జనసేనకి అడ్వాంటేజ్ అవుతుంది. వేరే లీడర్కి, జనసేనకి, పవన్ కళ్యాణ్ గారికి అదే, పవన్ కళ్యాణ్ పార్టీ ప్రెసిడెంట్కి, వేరే పార్టీ ప్రెసిడెంట్కి అదే గ్యాప్. హీల్ ఎలా కామన్ పీపుల్ టు ఇంటరాక్ట్, ఆ ఇంటరాక్షన్లోనే ఆ క్రెడిబిలిటీ వస్తుంది. భీమవరంలో కానీ, కొవ్వూరులో కానీ, లేకపోతే జంగారెడ్డిగూడెంలో కానీ రేపు పొద్దున్న రాబోతున్నాయి. భీమవరంలో జరిగే 6 రోజులు ఉన్నారు, అందరికీ అర్థం కాదు రాజకీయంగా. ఈయన మీటింగ్ పెడుతున్నారు పొద్దునంతా, ఏం చేస్తున్నారంటే సామాన్యులు, అతి సామాన్యులు, వేరియస్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఇంటరాక్ట్ అవుతున్నారు, అది అడ్వాంటేజ్. ఆ బేసిస్లోనే మేము ఆ 45% అచీవ్ చేయడానికి మేజర్గా జనసేన టార్గెట్ పెట్టుకుంటుంది. ఇలాంటి సర్వేలు వస్తూ ఉంటాయి, బట్ దట్ డజంట్ మేక్ మచ్ డిఫరెన్స్. ప్రజలు కోరుకునేది అంటే చేంజ్ అన్నది ఉన్నది, చేంజ్ ఆటోమేటిక్ అన్నది కూడా కనబడుతున్నది. ఎఫిషియన్సీస్ ఏమున్నాయి ఏంటి అని మాట్లాడుకున్నప్పుడు అంటే, డెలివరబుల్స్ ఏ విధంగా ఉన్నది, ఈ ఆంధ్రప్రదేశ్ విడగొట్టిన కాంగ్రెస్తో అని చెప్పి ఫ్యూచర్ తెలంగాణ టీడీపీ పార్ట్నర్ అవ్వబోతున్నది. ఆంధ్రప్రదేశ్ టీడీపీ బీజేపీతో మొన్నటి వరకు పార్ట్నర్గా ఉన్నారు, ఏది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వని బీజేపీతో, ప్రజలు ఏ విధంగా చూస్తారని వేసి చూడాలి. తెలంగాణ రాజకీయం వరకు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏంటంటే, సెంట్రల్ కాంగ్రెస్ ఈజ్ ఇన్సిస్టింగ్ షీట్ షేరింగ్ ఇన్ బోత్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది. ఎంత శాతం అయితే తెలుగుదేశానికి ఇక్కడ తెలంగాణలో సీట్లు ఇస్తారో, 20 ఇస్తారో, 15 ఇస్తారో, 12 ఇస్తారో, 25 ఇస్తారో, అంతే శాతం సీట్లు లేదంటే అంతకంటే ఎక్కువ శాతం కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వాలని అన్నారు. సో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా చూస్తారు కాంగ్రెస్ టీడీపీ రాజకీయం అన్నది చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇందాక తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ ఫిబ్రవరి వరకు జగన్మోహన్ రెడ్డి గారు 50% 51% అన్ని సర్వేలు వచ్చినాయి.
ఎందుకు మార్పు వచ్చిందంటే అందుకనే కదా పవన్ కళ్యాణ్ గారిని లేకపోతే నరేంద్ర మోడీ గారితో చంద్రబాబు నాయుడు గారు టైఅప్ తీసుకున్నారు అప్పుడు కదా రియల్గా చేంజ్ వచ్చింది. ఒక్క సర్వే కాదు, ఎన్డీటీవీ సర్వే కాదు, పలు సర్వేలో తెలుగుదేశం సర్వేలతో సహా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కొంత ఎడ్జ్ ఉన్నది అన్నది అందరికీ తెలిసిన విషయమే. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాజకీయ చాణక్యతో అలయన్స్ పెట్టుకున్నారు, కన్విన్స్ చేసుకోగలిగారు, రాజకీయంగా వచ్చారు. ఇంకో మాట, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన మినిస్టర్స్కి ఎమ్మెల్యేకి అన్ని ఇవ్వడం జరిగింది, సర్వే రిపోర్ట్లు లేకపోతే మార్కులు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఎవరైతే వెస్ట్ గోదావరి చెందిన దళిత్ మహిళ మినిస్టర్గా ఉన్న ఆవిడకి నంబర్ వన్ ఇచ్చారు ర్యాంకింగ్. ఆ తర్వాత నెక్స్ట్ షఫుల్లో ఆవిడ రిమూవ్ చేశారు. సో సర్వేలు ఇలా ఉంటాయి. నిజంగా నెంబర్ వన్ ఇచ్చిన ఒక దళిత మహిళ మినిస్టర్కి నిజంగా తీయగలమా, తీయచ్చా అంటే మరి ఇచ్చారు తీస్తారు. నేను ఆ రోజు ఒక ఛానల్ డిస్కషన్ చంద్రబాబు నాయుడు గారు చేసిన సర్వే కాబట్టి నేను చెప్తున్నాను. సర్వేలు ఎవరైనా ఇక్కడ నుంచి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే అలర్ట్ గా ఉండాలన్నమాట. నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే నెక్స్ట్ స్టెప్ కూడా అలాంటి ఏమైనా ఉంటాయి సరే, అది సెపరేట్ థింగ్ అండి, ఇది సెపరేట్ థింగ్. ఎనీవే అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా నాయకుడికి బాగా దగ్గరగా ఉన్నా కూడా జాగ్రత్తగా ఉండాలి ఉండాలి. ఎనీవే రైట్, ఇక అసలు విషయానికి వస్తే భానుప్రసాద్ గారు మీ స్పందన ఏంటి సర్వే మీద? ముఖ్యమంత్రిగా మళ్ళీ కేసీఆర్ 43% మంది జై కొడుతున్నారు, సమీపంలో కూడా ఎవరు లేరు ఈ దేశంలో, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కిషన్ రెడ్డి కానీ. సర్వేలు ఈ దేశంలో అనేక సార్లు సర్వే ఫలితాలకి వాస్తవ ఫలితాలకి భిన్నమైనటువంటి రిజల్ట్స్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. సర్వేలు కొన్ని సందర్భాల్లో అతి దగ్గరగా వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అవును, కానీ ఈ దేశంలో ఈరోజు అంటే తెలంగాణ ప్రాంతంలో కాదు, దేశం మొత్తంలో ఎక్కడైనా అడిగినా కూడా తెలంగాణలో రేపు జరగబోయే ఎన్నికల్లో ఏం జరగబోతుంది అని అడిగితే రాజకీయ చైతన్యం ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులైనా చెప్పే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుంది, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు అనేటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అది ఎవరైనా చెప్తారు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని ఎవరిని అడిగినా కూడా చెప్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు పోటీ అనేటువంటిది ఆ స్థాయిలో లేదు అనేది అందరికి తెలిసినటువంటి వాస్తవం. ఇక్కడ తెలంగాణలో నివసిస్తున్నటువంటి ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే ఎవరిని అడిగినా కూడా చెప్పేటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ గారు గత 4.5 సంవత్సరాలుగా కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితే సంక్షేమ కార్యక్రమాలు అయితే అవి పెనట్రేట్ అయినాయి, పీపుల్లోకి ప్రజల్లోకి పెనట్రేట్ అయిపోయినాయి. డెఫినెట్గా దాని ఫలితాలు రాబోతున్నాయి. డెఫినెట్గా ఈరోజు అంటే కేసీఆర్ గారికి పోటీ ఇవ్వగలిగినటువంటి స్థాయిలో నాయకత్వం ఇక్కడ వేరే ఎవరు లేరు. మనం అదేవిధంగా మాకున్న పరిచయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిచయాలు రాజకీయమైనటువంటి ఇది ఉన్నటువంటి ప్రకారంగా చూసుకున్నట్టయితే అక్కడ డెఫినెట్గా ఒక గట్టి పోటీ ఉంది అనేటువంటిది మాత్రం తెలుస్తున్నటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీల మధ్యలో గట్టి పోటీ ఉంది అనేటువంటిది మాత్రం తెలుస్తున్నటువంటి విషయం. అయితే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి నాయకులు, చంద్రబాబు నాయుడు గారేమో రాజకీయాల్లో పండిపోయినటువంటి రాజకీయ చతురత ఎక్కువగా ఉన్నటువంటి నాయకులు కాబట్టి చివరి నిమిషంలో ఏమి ప్లే చేస్తారు అనేటువంటిది లాస్ట్ టైం కదా ఇప్పుడే శ్రీధర్ గారు చెప్పినట్టుగా లాస్ట్ టైం ప్లే చేసినట్టుగా మళ్ళీ ఏ అస్త్రాలని బయటకు తీస్తారు ఇంకా టైం ఉంది కాబట్టి. రైట్, ఏదండి హలో, మమ్మల్ని మర్చిపోతే ఎలాగా భాను ప్రకాష్ గారు, జనసేన పవన్ కళ్యాణ్ మర్చిపోతే ఎలాగా? శ్రీధర్ గారు నేనేం చెప్తున్నా, నేను చెప్పే పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్ గా ఎదుగుతున్నటువంటి ఇది ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఈ ఎన్నికల్లోనే ప్రభుత్వానికి రావాలనే ఉద్దేశం నాకు కనబడట్లేదు. బహుశా పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్నికల్లో ఒక రాజకీయ శక్తిగా ఆవిర్భవించాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. నా భావన అది, కరెక్టా కాదా ఈ ఎన్నికల్లో? భానుగారు కేసీఆర్ గారి పర్ఫార్మెన్స్ కానీ లేకపోతే టీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ కానీ ఇక్కడ నుంచి ఇంకా పెరిగే అవకాశం ఉందా లేకపోతే ఇప్పటికే సాచురేషన్కి వచ్చిందా అనే దాని మీద ఏం చెప్తారు? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే నిన్న నేను ఒక పొలిటికల్ అనలిస్ట్ అంటే ఇంకా పేరు చెప్పకూడదు నేను, కానీ ఆయన మామూలు అనలిస్ట్ లాగా ఏదో పార్టీలకి వీటికి ఫేవర్గా కాకుండా చాలా చాలా కేటగారికల్గా అనలైజ్ చేస్తారు. ఆయనతో నేను మాట్లాడినప్పుడు చెప్పింది ఏంటంటే తెలంగాణలో ముందస్తు ఎన్నికల డెసిషన్ తీసుకుని అసెంబ్లీని డిజాల్వ్ చేసిన నాడు
దాదాపు 80 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ వాక్ ఓవర్ సిచ్యువేషన్లో ఉన్నది. కానీ ఎప్పుడైతే 105 మంది జాబితా రిలీజ్ అయిందో, ఈ గొడవలు ఇవన్నీ మొదలైనాయో, దాదాపు 40 నుంచి 50 సీట్లకి ఆ నంబర్ పడిపోయింది. టీఆర్ఎస్ ఈజ్ నాట్ ఇన్ గుడ్ పొజిషన్ నౌ, ఇట్ ఈస్ స్ట్రగ్లింగ్ అనేది ఆయన నాకు చెప్పిన మాట. సో దీన్ని బేస్ చేసుకుంటే ఈ సర్వేకి దానికి సింక్ అవుతుందా? నేను వెంకటకృష్ణ గారు, నేను మనం కూడా చాలా రోజుల నుంచి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులుగా మీరు ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి ఎవరో కూడా నేను ఊహించగలుగుతాను. మీరు ఇప్పుడు చెప్పినటువంటి వ్యక్తి ఎవరో కూడా నేను ఊహించగలుగుతాను. నేను కూడా ఊహించగలను. బట్ ఏదేమైనప్పటికీ కూడా నేను అనేటువంటిది ఏంటంటే, మేము మీరు అన్నట్టుగా మేము ముందస్తు ఎన్నికలకు తీసుకున్న నిర్ణయం తీసుకున్న రోజు 80 స్థానాలలో మేము గెలుపు ఈజీగా ఉన్నదని మీరు ఏది చెప్పారో, ఈరోజు ఈ ఎన్నిక 105 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత కొంత ఇది ఉన్నదనేటువంటి, ఏ పార్టీ అయినా అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత మొదటి 3, 4, 5 వారం రోజుల పాటు ఈ రకమైనటువంటి వాతావరణం ఉండటం అనేటువంటిది రాజకీయాల్లో సహజం. అక్కడ ఉన్నటువంటి ఆ టికెట్ ఆశించేటువంటి అనేక మంది వ్యక్తులు, అనేక గ్రూపులు, అనేక మంది కొంత నిరసన వ్యక్తం చేయటం, కొంత ఆవేదన వ్యక్తం చేయటం, ఆవేశాన్ని వ్యక్తం చేయటం, ఇవన్నీ కూడా సహజమే. కానీ పార్టీ ఒకసారి మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలిపించుకుని మాట్లాడటం, వాళ్ళని సర్దు చెప్పడం, వాళ్ళని ఆ ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాత అన్నీ సర్దు మణిగిన తర్వాత మళ్ళీ మామూలుగానే వస్తుంది. ఈరోజు మేము ఒక్కటి మాత్రం తప్పకుండా చెప్పగలుగుతాను ఏంటంటే, మా పార్టీ అధిష్టానం పదే పదే చెప్తున్నట్టుగా 100 సీట్లకి దగ్గరగా ఉంటాం. మేము 100 సీట్లు రీచ్ కాకపోతే 99 రీచ్ కావచ్చు, కానీ అతి దగ్గరలో ఉండబోతున్నాం. ఈరోజు చాలా ఇంకా అంటే నేను ఒక విధంగా చెప్పాలంటే, కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసినట్టయితే కొంత గట్టి పోటీ ఉండేదేమో, కానీ ఈరోజు కూటమిగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ అండ్ టీజేఎస్ అండ్ సిపిఐ ఇతర పార్టీలన్నీ కూటమిగా ఎప్పుడైతే వచ్చినాయో మాకు మరింత ఈజీ అయిపోయింది. ఈరోజు పోటీ అనేటువంటిది చాలా ఈజీ అయిపోయింది. చాలా నియోజకవర్గాల్లో కూడా ఈరోజు వాళ్ళ అంతర్గత కలహాలు కానివ్వండి, వాళ్ళకు మాకంటే 100% ఎక్కువ ఉన్నాయి వాళ్ళ దాంట్లో అంతర్గత కలహాలు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత కలహాలకి పెట్టింది పేరు. కాబట్టి ఈరోజు ప్రతి నియోజకవర్గంలో రేపు వాళ్ళని లిస్ట్ అనౌన్స్ చేయమనండి. లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఆ లోపల మేము మా మొత్తం కార్యక్రమం కూడా పూర్తయిపోయి మేము యుద్ధానికి సన్నద్ధంగా ఉంటాం. మేము ప్రచారంలో చాలా ముందుకు దూసుకుపోతున్నాం. డెఫినెట్గా ఎటువంటి ఇది లేదు. ఇవన్నిటితో పాటుగా మా నాయకత్వానికి, పార్టీ నాయకత్వానికి అంటే కేసీఆర్ గారికి ఉన్నటువంటి, ప్రజల్లో ఉన్నటువంటి విశ్వసనీయత, గత 4.5 సంవత్సరాలుగా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరిగినాయి అనేటువంటి ప్రజల్లో ఒక గట్టి దృఢమైన నమ్మకం ఏదైతే ఉందో, ముఖ్యంగా రైతులకి ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం కేసీఆర్ గారి మీద ఏదైతే ఏర్పడిందో, దాని ద్వారా టీఆర్ఎస్ గెలుపు అనేటువంటిది. కమింగ్ టు ది పాయింట్, నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో ఒక 20 మంది ఉన్నారు ముఖ్యమంత్రులు తెలంగాణ కాంగ్రెస్లో. ఎవరవుతారో తెలియదు. అప్పటికి అధిష్టానం నిర్ణయించాలి. ఆ 20 మందిలో ఎవరు యాప్ట్ అనుకుంటే వాళ్ళని డెసిషన్ తీసుకుంటారు. కానీ ఈ సర్వే చేసిన ఇండియా టుడే ఉత్తమ్ కుమార్ రెడ్డిని నిర్ణయించింది. బహుశా పిసిసి అధ్యక్షుడు అయినందువల్ల కావచ్చు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం క్యాండిడేట్ కానే కాదు ప్రస్తుతానికి, అధిష్టానం నిర్ణయిస్తే తప్ప. అలాగే బీజేపీలో కిషన్ రెడ్డిని నిర్ణయించారు. అంటే ఎవరని మీరు అనుకుంటున్నారు వెంకటకృష్ణ గారు? నేను చెప్పానుగా 20 మంది ఉన్నారని. ఆ 20 మందులు ఎవరైనా కావచ్చు. సో అందువల్ల ప్రశాంక్, 43% మంది కేసీఆర్కి, 18% ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చారనేది ఈ సర్వే చెప్తున్న మాట. సో వాట్ ఇస్ యువర్ రియాక్షన్ విత్ అనాలిసిస్? సార్, అందరికీ కూడా తెలుసు ఇన్ పాలిటిక్స్ 1 వీక్ ఇస్ అ లాంగ్ టైం. 1 వీక్లో చాలా మార్పులు, చేర్పులు జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకంగా ఒకటి సంతోషకరమైనది ఏంటంటే, ఇండియా టుడే ఈ యాక్సిస్ గ్రూప్ వాళ్ళు అఫీషియల్గా ఈ సర్వే చేయడం ఒక సంతోషమైన వార్తనే. ఎందుకంటే కొన్ని నెలల నుంచి వాట్సాప్ గ్రూప్స్లో, సోషల్ మీడియాలో ఎన్డీటీవీ, ఇండియా టుడే అని ఒక ఫాల్స్ సర్వే వస్తుంటే సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. సరే, అందులో కాంగ్రెస్కి ఎక్కువ చెప్పినా కూడా ఎన్డీటీవీ, ఇండియా టుడే 2 సపరేట్ సంస్థలు. అవి రెండు కలిసి ఎందుకు సర్వే చేస్తాయి? అవి చేసినా కూడా టీవీలో అనౌన్స్ చేస్తాయి, కానీ వాట్సాప్లో అనౌన్స్ చేయమని చెప్పి యాస్ట్కి వచ్చింది. ఫైనల్లీ ఇండియా టుడే సరే ఆ సర్వే సైంటిఫికా కాదా, అది సెకండరీ, కానీ ఫస్ట్ అయితే ఒక ఆఫీషియల్ సర్వే పెట్టారు. ఇక పోతే 4.5 కోట్ల తెలంగాణ జనాభాకు 7,000 మంది వాళ్ళు అజెండా సెట్ చేస్తారంటే
నిజంగా కూడా ఇండియా టుడే లాంటి ఒక మంచి దానికి వెరీ గుడ్ సంస్థ ఇట్లాంటి సర్వేలు చేయడము నిజంగా వారి సంస్థ మీదనే క్వశ్చన్ రేజ్ ఆఫ్ సస్పిషన్ వస్తుంది. ఎందుకంటే డెఫినెట్గా మీరు అన్నట్టు సంచలన చర్చలు జరుగుతున్నాయంటే ఎస్ వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు డూ అ పోస్ట్ మార్టం ఆన్ దిస్, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అనేటి ఓటింగ్ తర్వాత వచ్చే సర్వేలు అవన్నీ ఓకే, కానీ నెల రెండు నెలల ఎలక్షన్స్ కంటే ముందు ఇలాంటి సర్వేలు రావడం ఒక ఫ్రేమ్ ఆఫ్ మైండ్ని ప్రజల్లోకి క్రియేట్ చేయడము, దాని వెనుక కొందరు శక్తులు ఉన్నారు అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే 7,000 మందితోనే అని అంటున్నారు కదా, ఫస్ట్ సమస్య ఇందులో చూపెట్టింది శానిటేషన్ సమస్య అని ప్రధానంగా తెలంగాణలో ఇందులో పేర్కొనడం జరిగింది. మరి ఇదే తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా హైదరాబాద్కి ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ ట్యాగ్ అనే ఒక అవార్డు ఎట్లొచ్చిందో నాకు అర్థమవట్లేదు. ఇంకా రెండో ప్రధాన సమస్య అన్ఎంప్లాయ్మెంట్ సమస్య అని ఇదే ఇండియా టుడే యాక్సెస్ సర్వే వాళ్ళు చెప్పారు. మరి నిజంగానే 7,000 మంది నిరుద్యోగులతోనే ఒకవేళ ఫోన్ కాల్ ఇంటర్వ్యూస్ తీసుకుంటుంటే ఖచ్చితంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి 0 out of 0 పూర్తిగా కూడా 0% వస్తుండే. ఎందుకంటే నిరుద్యోగ సమస్య ఉన్నది, అన్ఎంప్లాయ్మెంట్ సమస్య ఉన్నది, వాళ్ళు 43% ఇవ్వకపోతుండే. ఏదేమైనా కూడా ఒక లెటర్స్ బి పాజిటివ్, 57% అయితే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని వద్దని అనుకుంటున్నారు. అదొకటి అయితే క్లియర్ గా కూడా మొన్న కర్ణాటక ఎన్నికలు చూసుకుంటే అన్ని సర్వేలలో కేవలం ఇండియా టుడే ఒకటి కాదు, అన్ని జాతీయ ఛానళ్లు మన దగ్గరికి వెళ్ళి కూడా కొన్ని ఛానళ్లు సర్వేలు చేసినాయి, సిద్ధరామయ్య గారికి యునానిమస్ గా ముఖ్యమంత్రిగా మళ్ళొకసారి ఓట్లు వేసే వాళ్ళు సర్వే పర్సంటేజ్ ఎక్కువ ఉండేది. కానీ ఏం జరిగింది, ఫలితాలు అందరం చూసినాం. ఈ బేసిస్ గా అంటే ఒక ముఖ్యమంత్రి అభ్యర్థికి వచ్చే పర్సంటేజ్ అది మొత్తం పార్టీకి వర్తిస్తుందని చెప్పలేము. ఎందుకంటే ప్రత్యేకంగా ప్రజలు ఓట్లేసేది అభ్యర్థులను చూసి, అభ్యర్థుల వ్యతిరేకత ఉంటుంది అక్కడ, వాళ్ళు చేసిన 4.5 సంవత్సరాలు ప్రజలు అసలైన రిపోర్ట్ కార్డు ఇస్తారు. చూస్తున్నాము కొందరు వచ్చి ఆత్మహత్యలు చేసుకునే విధంగా మాకు అభ్యర్థి వద్దని చెప్తున్నారు. మొన్న కొందరు ఎమ్మెల్యేలు ఉదాహరణకు రస్మయ్య బాలకిషన్ గారి దగ్గర ఒక రైతు దళిత రైతు 3 ఎకరాల భూమి విషయం మీద తను ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. అట ప్రతి ఎమ్మెల్యే స్థానాల్లో కూడా వ్యతిరేకత అనేది ఉంటుంది. సో ముఖ్యమంత్రి గారు ఎంత ఉన్నా కూడా ఖచ్చితంగా అభ్యర్థులది చాలా కీలకంగా ఉంటుంది ఓటింగ్ ప్యాటర్న్లో. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు అభ్యర్థులు అంటారా, మీరు 20 అని చెప్పినారు, కాదు సార్, నిన్న రాహుల్ గాంధీ గారు ఒక 50 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులను ఢిల్లీకి పిలిచి ఫస్ట్ మీరందరూ ఎమ్మెల్యేలు కావాల్సిన అవసరం ఉన్నది, సామర్థ్యత ఉన్నది సార్, ఎందుకంటే వాళ్ళందరూ మంత్రులుగా చేసిన వాళ్ళు, అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వాళ్ళు, ఎంపీలుగా చేసిన వాళ్ళు, కేంద్ర మంత్రులుగా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు, ఖచ్చితంగా ఆ సామర్థ్యం ఉన్నది. యూ కెనాట్ అంటే వాళ్ళ సామర్థ్యాన్ని మనం తీసి పడేయలేం. సో ఖచ్చితంగా వాళ్ళందరూ సమిష్టి పోరాటం చేయాలి అని రాహుల్ గాంధీ గారు బాధ్యత తీసుకున్నారు. ఏమాత్రం కూడా కాంగ్రెస్ పార్టీలో అంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఏదో డివిజన్ అనేది వస్తుంది అని భావించి దాని బేసిస్గా ఈరోజు వాళ్ళు ఎన్నికల్లోకి పోతున్నారు, అందుకే ఆ లిస్టు కూడా ముందు ప్రకటించారు. కానీ ఈసారి ఆ విధంగా ఉండదు. రాహుల్ గాంధీ గారి అధ్యక్షతన ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఏ విధంగా వాళ్ళు మా మీద కేసులు వేస్తున్నారో మేము వారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఏకం చేస్తున్నారు, వాళ్ళు వేసే కేసుల విధంగా ఎలా తెలంగాణ రాష్ట్ర సమితి మీద ఈరోజు పాయింట్ వైజ్ గా ఇష్యూ వైజ్ గా రోజు చేస్తున్న చర్చలే, కేసుల విషయం గానీ లేకపోతే ఇంకోటి గానీ ఏ కేసుల గురించి మాట్లాడుతున్నారు సరే, ఏ కేసులైనా అవి రోజు మాట్లాడుతున్నవే. ఒక్క చిన్న రిక్వెస్ట్ కృష్ణాంగారు వెంకటకృష్ణ గారు, ఒకటి కంక్లూషన్, మీరు ఇంకొకటి అదే సర్వేలో మాకు పాజిటివ్ గా ఉన్నది మీరు మిస్ చేసి లేదు. రాహుల్ గాంధీ గారికి నరేంద్ర మోదీ కృష్ణాంగ్ గారు తీసుకుంటాను, అందులో డౌట్ ఏం లేదు, తీసుకుంటాను. మిగతా విషయాలు ఏంటంటే మనం రోజువారీ చర్చలు చూస్తున్నాం కాబట్టి అదేం పెద్ద ఇష్యూ కాదు. ఇక ఈ ఈ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో సిచ్యువేషన్ ఇలా ఉంటే ప్రధానమంత్రి ఎవరు అనే దాని మీద కూడా ఇండియా టుడే సర్వే చేసింది. ఈ ప్రధానమంత్రి ఎవరు అనే దాని మీద మోదీ వర్సెస్ రాహుల్ సహజంగానే జాతీయ స్థాయిలో ఈ ఇద్దరి మీదనే ఎక్కువ చర్చ జరుగుతూ ఉంటుంది. కానీ కేసీఆర్ కూడా ప్రధానమంత్రి అభ్యర్థుల జాబితాలో పెట్టింది ఇండియా టుడే. కాబట్టి కేసీఆర్ ప్రధాన రేసులో ఉన్నారా, ఇంకెవరెవరు ఉన్నారు, మోదీ గారికి వస్తున్న ఓటు శాతం ఎంత, పర్సంటేజ్ మద్దతు ఎంత, రాహుల్ గాంధీకి వస్తున్న మద్దతు ఎంత, రాహుల్ గాంధీ నిజంగానే బాగా పుంజుకున్నారా ఈ మధ్యకాలంలో అనేది చాలా కీలకమైన చర్చ చిన్న బ్రేక్ తర్వాత.
అర్చికా గోల్డ్ కంపెనీకి రండి. అర్చికా గోల్డ్ కంపెనీ మీ బంగారు నగలను ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొని ఒకే నిమిషంలో మీకు డబ్బిచ్చేస్తారు.